राधा राणी గారు నాకు ఏమనిపిస్తుందంటే మనం ఈ ప్రవేశాన్ని అందరికీ ఉచితం చేసి తీరాల్సిందే అనుకుంటున్నా. మౌనంగా ఉండు కృష్ణ. నేను ఉన్నాను కదా అంత చూసుకుంటాను. ఎలా అయితే పిల్లల్ని నేను हेलो गाइस वेलकम बैक टू अवर चैनल सो लास्ट एपिसोड चूसर कदा चाला इंट्रेस्टिंग होंदी एंड चाला बागुंदी सो ई एपिसोड कूडा इंका इंट्रेस्टिंग उंडबोतुंदी असल मिस अवकंडी फर्स्ट नुंचे लास्ट वरकु मिस अवकुंडा चूडंडि गाइस चाला नेर्चुकुंटाम अंड ई वीडियो की मी टारगेट वच्चेसी 500 लाइक्स सो अंदरू लाइक चेयंडी सो चूसिन प्रति ओक्करु लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु सो लाइक चेयंडि गाइस अंड वीडियो की एल्ले मुंदु ओक चिन्न माट सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदि सो इदंता एंटो इदंतकि रीजन लास्ट लो चेप्तानु फर्स्ट अयिते वीडियो चूसेद्दाम रंडि అసంభవమమ్మా ఇది ఎలా జరుగుతుంది వారేవా రాధ యొక్క జాతర అయితే విజయం అయ్యింది లేదమ్మా నేను అలా అసలు జరగనివ్వను మనం అలా ఏమి జరగనివ్వమయాన్ ప్రశాంతంగా ఉండు ఏదో ఒక ఉపాయం చేద్దాం రా నాతో పాటు రండి బలరామ ఇదిగో చూడండి ఇదే మీ యొక్క శిక్ష బలరామ గుర్రపు సేవ राधा चाल चाल मंच परिहास आड़े राधा निजंगे चाल बच्ची राधा अदे ना अंगड़ दिल्ल वेचि चूस्टर नेता सरना वस्ता वस्ता आगे एक्की आगं आगं निदे सवा राधाराणी गारो दाने परणाम शिक्ष लो अदी चपेना राधाराणी గారు నాకు ఆజ్ఞనిస్తారా ఖచ్చితంగా ధన్యవాదాలు చూడండి ఏం జరుగుతుంది అంటే ఏ సవాలైతే మీరు ఓడిపోయారో దాని నియమం ప్రకారం మీకు శిక్ష ఇది ఇవ్వబడుతుంది ఈ జాతరలో ఉన్న ప్రతి ఒక్క పిల్లాడిని మీ వెనుక కూర్చోబెట్టుకొని గుర్రంలాగా మారి ఉచిత ప్రయాణం చేయించాలి ఏంటి నేను సరిగ్గా చెప్పానా రాధారాణి లేదు 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 బలరామ జాగ్రత్తగా ఉండండి ఏ పిల్లవాడు కూడా ఏడుస్తూ వెళ్ళకూడదు పిల్లలారా త్వరగా రండి రండి అందరూ రండి ఇలా చూడండి కేవలం కొంతమంది ఉంటారు ఎక్కువ మంది అయితే ఉండరు కన్నయ్య ఎంత మంది పిల్లలు ఉంటారు వీళ్ళంతా ఆ కొంతమంది ఉంటారు రండి వచ్చి మీ యొక్క బలరామ సోదరుడి ఉచిత గురుపు స్వారిని ఆనందించండి ఉచితంగా బలరామా రండి రండి పిల్లలు రండి అయ్యో పిల్లలారా నేను నిజమైన గుర్రాన్ని కాదు గడ్డిని ఎందుకు అలా చూస్తున్నారమ్మా దీంతో ఎటువంటి ఉపయోగం లేదు చూస్తున్నానయ్యా జనాలు అంటార కదా ఇంతలా ఎండిన గడ్డి వామని ఇలా ఇంట్లో పెట్టుకోకూడదని పొరపాటుగా ఏదైనా కారణం వల్ల దీనికి మంట అంటుకుంటే ఆ మంట త్వరగా పెరిగిపోతుంది దాంతో పాటుగా ఈ గడ్డుంది కదా మొత్తం కాలి బూడిదైపోతుంది ఏమంటున్నారు నాకేమి అర్థం కావడం లేదు అయితే అర్థం చేసుకో ఆయన్ నారాయణుడి సంకేతాన్ని తెలుసుకో ఇది నారాయణుడి ఎవరైతే ఇంత మొత్తం ఎండిన గడ్డిని ఏర్పాటు చేశారో మన కోసం ఎందుకో తెలుసా
ఎందుకంటే ఆయన కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎండిన ఈ గడ్డితో పాటుగా రాధ యొక్క జాతర కాలిపోవాలని. కాలిపోతుంది రాధ యొక్క కళ. తన ఆశంతా కాలిపోయి బూడిదై భస్మమైపోతుంది. ఇక వీటన్నిటితో పాటుగా కాలిపోతుంది కృష్ణుడి యొక్క భవిష్యత్తు. లేదు 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 ఎవరికి కావాలి ఆట బొమ్మలు? తీసుకోండి తీసుకోండి. చూడండి రాధారాణి గారు వచ్చారు. రాధారాణి గారికి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అందరూ నాతో కలిసి చెప్పండి ప్రణామాలు. రండి రాధారాణి గారు, నేను నా అంగడికి మీకు స్వాగతం పలుకుతున్నాను. చెప్పండి మీకు ఏం కావాలో. మా దగ్గర చాలా అందమైన చిత్రాలున్నాయి, అందమైన వస్త్రాలున్నాయి, చాలా వస్తువులున్నాయి. ఇంకా ఇక్కడ మా దగ్గర అందమైన కళతో దిద్దిన వస్త్రాలున్నాయి. కేవలం చెప్పండి మీకు ఏం కావాలో. అలాగా నువ్వు నేను చేసిన వస్తువులని నాకే అమ్ముతావా? నేను మీతో చెప్పాను కదా, ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు ప్రేమకి ప్రతిరూపమని. ఇప్పుడు ప్రేమ అమ్మబడదు, పంచబడుతుంది రాధ. నేను కేవలం పిల్లల్లో ప్రేమను పంచుతాను. దానికి బదులుగా వారు మనకి ఏదిచ్చినా కూడా అది అప్పు చెల్లించడానికి మనకు సహాయపడుతుంది అంతే. అరే అన్నయ్య, మీ ఆటబొమ్మలన్నైతే అమ్ముడిపోయాయి, మరి నేనేం చేయను? అలా ఎలా అయిపోతే, నీకోసం నేను ఒక ఆటబొమ్మను దాచుంచాను కదా, ఇదిగో తీసుకో. అంతేకాదు ఎంతో తొందరగా పంచబడుతుంది కదా ఈ ప్రేమ. పదండి, ఆటబొమ్మలు లేకపోతే ఏమైంది? మనం కథైతే వినగలం కదా. ఏంటి మీరందరూ కథను వినాలనుకుంటున్నారా? అయితే ఈరోజు చైత్ర నవరాత్రి యొక్క 2వ రోజు బ్రహ్మచారిణి మాత యొక్క కథను వినిపిస్తాను. అయితే కథ కొంచెం ఈ విధంగా ప్రారంభమవుతుంది. దేవి పార్వతి భగవాన్ స్వరూపులైన శివుడిని వివాహం చేసుకోవాలనుకుంది. పార్వతీదేవి తన తల్లిదండ్రులకు తన మనసులోని ఉన్న కోరిక గురించి చెప్పినప్పుడు వారు దాన్ని తిరస్కరించారు, సూటిగా తిరస్కరించేశారు. కానీ అంత సులువుగా దేవి పార్వతి ఒప్పుకోలేదు. శివుడితో వివాహం ఆడటానికి వారు 5000 సంవత్సరాల వరకు కఠినమైన తపస్సుని చేశారు. తను ఒక బ్రహ్మచారిణి జీవితం జీవించటం ప్రారంభించారు. అప్పుడు ఈ విషయం విని మహాశివుడు పార్వతీ వైపు ఆకర్షితులయ్యారు. వారు వారి వేషాన్ని మార్చి కలవటం జరిగింది. పార్వతీదేవి యొక్క మనసుని మార్చటానికి ఎంతో ప్రయత్నం చేశారు. వారి నిర్ణయం మార్చడానికి ప్రయత్నించారు, కానీ పార్వతీదేవి అవేవీ కూడా వినలేదు. వారు మహాదేవుల గురించి, అంటే తన గురించి తానే సమాచారం ఇచ్చారు. అయినా కూడా పార్వతీదేవి ఒక్క మాటని కూడా వినలేదు. తను తన నిర్ణయం మీద దృఢంగా ఉంది. ఇక ఆఖరికి మహాదేవుడు పార్వతీ ఎదుట వారి ప్రేమని, వారి విధేయత ముందు నమస్కరించాల్సి వచ్చింది. వారు పార్వతీదేవి యొక్క ప్రతిపాదనని స్వీకరించారు. తన ప్రేమ కోసం పార్వతీదేవి ఎంతో కఠినంగా ఏ తపస్సునైతే చేసిందో, తన సర్వస్వంతో పాటుగా అహంకారాన్ని కూడా త్యాగం చేశారు. ప్రేమనే సర్వస్వం అనుకుని ప్రేమ వైపు నడిచింది కనుకనే పార్వతీదేవిని బ్రహ్మచారిణి అని పిలువబడుతుంది. ఇక ఇదే మన కథ. ప్రేమలో అహంకారానికి ఎటువంటి స్థానం లేదు రాధ. ఇవాళ నా యోచన విజయం అయినట్టు నాకు కనిపిస్తోంది.
అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే అర్థం ఇవాళ చాలా బాగా గడిచింది. తల్లి ఇవాళ జాతరలో కేవలం పిల్లలే వచ్చారు. వారి దగ్గర ఎక్కువ ధనం లేదు. వారు తినడం తాగడం ఆటలు ఆటబొమ్మలు చాలా బాగా ఆనందించారు. కానీ అప్పు మీద ఇప్పుడు పిల్లలనైతే మనం తిరస్కరించలేం కదా. అలాగే కొందరు అన్నారు రేపు వారి అమ్మా నాన్న వచ్చి అప్పు తీరుస్తారు అని. అయితే ఏదో ఒక విధంగా పిల్లల తల్లిదండ్రులని ఈ జాతరలోకి తీసుకురావాలి, లేకపోతే ఈ అప్పు ఎవరు చెల్లిస్తారు? రాధారాణి గారు నాకు ఏమనిపిస్తుందంటే మనం ఈ ప్రవేశాన్ని అందరికీ ఉచితం చేసి తీరాల్సిందే అనుకుంటున్నా. మౌనంగా ఉండు కృష్ణ, నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. ఎలా అయితే పిల్లల్ని నేను జాతర వరకు తెచ్చానో వాళ్ళ తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాను. నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే చూస్తూ ఉండు, రేపటి వరకు అంతా సర్దుకుంటుంది. అలాగే. విజయం పొందాలి అంటే నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది రాధా, ఎందుకంటే అహంకారమే నీకున్న అతిపెద్ద బాధ. చూశారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకనే నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్ మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమనంటే లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు,
అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు, ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి, సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.